కొనుకడు నిన్ను కాచువాడు ఇహమందైనా పరమందైనా ఏ లోకమందైనను యేసుండే పూజార్హుడు నాకు యేసుండే స్తోత్రార్హుడు యేసుండే పూజార్హుడు నాకు యేసుండే స్తోత్రార్హుడు పగలు ఎగిరిడి బాణమైనను రాత్రి తిరిగిడి దిగులుకైనా పగలు ఎగిరిడి బాణమైనను రాత్రి తిరిగిడి దిగులుకైనా వెన్నెల దెబ్బ అయిన తగులదు వెన్నెల దెబ్బ అయిన తగులదు కొనుకడు నిన్ను కాచువాడు కొనుకడు నిన్ను కాచువాడు ఇహమందైనా పరమందైనా యేసుండే పూజార్హుడు నాకు యేసుండే స్తోత్రార్హుడు యేసుండే పూజార్హుడు నాకు యేసుండే స్తోత్రార్హుడు హల్లెలూయా మరికొన్ని పాటలు పాడుకొని ప్రభుని గణపరచు స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా జయ జయ విజయ మహో వ్యూహిత సైన్య మహో సమ భీకర రూపిన హో హల్లెలూయా హోసన్న హో జయ జయ విజయ మహో వ్యూహిత సైన్య మహో సమ భీకర రూపిన హో మనసున భావమా మదినిల ధ్యానమా సుమమూల ఆహారమా పరిమళ హోమమా మనసున భావమా మదినిల ధ్యానమా సుమమూల హారమా పరిమళ హోమమా హల్లెలూయా హోసన్న హో జయ జయ విజయ మహో వ్యూహిత సైన్య మహో సమ భీకర రూపిన హో హల్లెలూయా హోసన్న హో జయ జయ విజయ మహో వ్యూహిత సైన్య మహో సమ భీకర రూపిన హో జన్మతో పాపిని నా క్రియలతో దోషినైతే మరువని మమకారం సిలువలో ప్రేమ త్యాగం జీవమే సంపూర్ణం నా జననమే పరిపూర్ణం ఆ జీవమే సంపూర్ణం నా జననమే పరిపూర్ణం ఆత్మలో హర్షవాణి మహిమలో తేజమో ఆత్మలో హర్షవాణి మహిమలో తేజమో
క్రీస్తులో కరుణయో కృపయనో విరిగ దొరికెనిలలో హల్లెలూయా హోసన్నా హో జయ జయ విజయమహో వ్యూహిత సైన్యమహో సమభీకర రూపినహో హల్లెలూయా హోసన్నా హో జయ జయ విజయమహో వ్యూహిత సైన్యమహో సమభీకర రూపినహో అనుదిన జీవితం నా అనుక్షణ బలియాగం అమరుని అనురాగం దైవాత్మ వాక్యమే ఆధారం నీ రక్తమే పరిహారం ఆ వాక్యమే ఆధారం నీ రక్తమే పరిహారం ఆత్మలో హర్షవాణి మహిమలో తేజము ఆత్మలో హర్షవాణి మహిమలో క్రీస్తులో కరుణయో కృపనయునో విరిగ దొరిక నిలలో హల్లెలూయా హోసన్నా హో జయ జయ విజయమహో వ్యూహిత సైన్యమహో సమభీకర రూపినహో హల్లెలూయా హోసన్నా హో జయ జయ విజయమహో వ్యూహిత సైన్యమహో సమభీకర రూపినహో మనసున భావమా మదినిల ధ్యానమా సుమమూల హారమా పరిమళ హోమమా మనసున భావమా మదినిల ధ్యానమా సుమమూల హారమా పరిమళ హోమమా హల్లెలూయా హోసన్నా హో జయ జయ విజయమహో వ్యూహిత సైన్యమహో సమభీకర రూపినహో హల్లెలూయా హోసన్నా హో జయ జయ విజయమహో వ్యూహిత సైన్యమహో సమభీకర రూపినహో హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా స్తోత్ర స్తోత్ర నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా కాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము కాలం దుఃఖ సమయం నన్ను వేధించ
తెచ్చి వేలిగా నన్ను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వేలిగా నన్ను చూడగా ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవిలలో వ్రాసి ఉంచినావు ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవిలలో వ్రాసి ఉంచినావు ఏమి అద్భుత రేమయా ఏ రీతి పాడనయా నీవే నా మార్గము నీవే నా గమ్యము నీవే నా సర్వము నీవే నా జీవము నా మనసు తీర నిన్ను పాడి పొగిడద దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము మార్గము నీవైతివి ఏ యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి నీ చిత్తమే నా ఎందు నెరవేర్పవ్వాలని నీ సేవయైనా శ్వాసగా అక్కడ వరకు నిలవాలని నీ చిత్తమే నా ఎందు నెరవేర్పవ్వాలని నీ సేవయైనా శ్వాసగా అక్కడ వరకు నిలవాలని నా మధి నిండెను ఆశతో నీ పాడేదా స్తుతి గీతం నీవే నా మార్గము నీవే నా గమ్యము నీవే నా సర్వము నీవే నా జీవము నా మనసు తీర నిన్ను పాడి పొగిడెద దేవా నీ దయలో నీ కృపలో కాచితి విగత కాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము ఏ యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి నీ చిత్తమే నాయందు నిరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా అక్కడ వరకు నిలవాలని నీ చిత్తమే నాయందు నిరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా అక్కడ వరకు నిలవాలని నా మధి నిండెను ఆశతో నీ పాడేదా స్తుతి గీతం నీవే నా తోడుగా నీవే నా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నా కుసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా నీ దయలో నీ కృపలో కాచితి విగత కాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా
సేవలో ఫలింపగా దేవా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము హల్లెలూయా హల్లెలూయా మందిరములోనికి రండి వందనీయుడేసుని చేరండి మందిరములోనికి రండి వందనీయుడేసుని చేరండి చిక్కులైనా
లోనికి రండి వందనీయుడేసుని చేరండి మందిరములోనికి రండి వందనీయుడేసుని చేరండి శాంతి ప్రసాదించు దివిన గృహమిది స్వస్థత కలిగించు అమృత జలనిది స్వస్థత కలిగించు అమృత జలనిది కుదుట పడని రోగమైన వేదను తలచు వేదనైన కుదుట పడని రోగమైన తలచు వేదనైనా తొలగిపోవును ఆలయాన చేరును కలుగు సుఖములు ఆ ప్రభుని వేడెను మందిరములోనికి రండి వందనీయుడేసుని చేరండి మందిరములోనికి రండి వందనీయుడేసుని చేరండి కలవరమైన కాలతలువున్న కలవరమైన కాలతలువున్న తొలగిపోవును ఆలయాన చేరును వందనీయుడేసుని చేరండి మందిరములోనికి రండి వందనీయుడేసుని చేరండి హల్లెలూయా హల్లెలూయా స్తోత్ర నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా
నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మన ముందు భాగంలోకి వెళ్ళిపోదాం. గతించిన కాలమంతా కూడా దేవుడు తన పారమైన రెక్కల కింద మనల్ని భద్రపరిచి ప్రేమించి మనల్ని కాచి కాపాడి నేటి దినాన ప్రభుని స్తుతించడానికి ప్రభుని గణపరచడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి ధన్యతను బట్టి ఆధిక్యతను బట్టి మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు మన పట్ల ప్రభు జరిగిస్తూ నేటి దినాన ప్రభుని గణపరచడానికి దేవుడిచ్చిన మంచి ఆరోగ్యకరమైనటువంటి రెక్కల నీడలో మనల్ని భద్రపరచి లేవనెత్తి సురక్షితముగా ఉంచిన దేవదేవునికి మనందరం ఒకసారి రెండు చేతుల దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా 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 Hallelujah, 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 hallelujah. Nisayaniki stotramaya, 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 stotramaya. Hallelujah, 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 hallelujah. Stotram. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ అపారమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి మరి ప్రేమించి కాచి కాపాడి నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, ఈ రాత్రికాల సమయంలో ప్రభువ నీకు వందనాలు. నీ ప్రజలైన వారిని మీరు నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రం. రావాల్సిన బిడ్డలతో మీరు మాటలు నడిపించండి. ఆటంకాలు అవరోధాలన్నిటినీ యేసు నామములు కొట్టివేయండి నాయన. విడుదల కలిగిన ఆరాధించే ధన్యత బాధ్యత ప్రతి వారికి మీరు దాయిచ్చేయండి. జరుగుతున్న ఆరాధన ఆశీర్వాదకరంగా దీవెనికరంగా జరిగించమని మా అందరితో కూడా మీరు మాట్లాడమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు, దేవుని స్తోత్రాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో ప్రార్థన అనే దానికి చాలా ప్రాముఖ్యమైన స్థానం ఉంది. ప్రార్థన చేసినప్పుడు ఎంతోమంది జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగించారు. ప్రార్థనా పరులు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. ఈరోజు రాత్రి కొంతమంది భక్తులు చేసిన ప్రార్థనను, కొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది మన జీవితాల్లో ఒక ప్రాముఖ్యమైన స్థానం లాంటిది. దైవజనమ పరిశుద్ధ వేద గ్రంథంలో మానవ జీవితాల్లో ఉన్నటువంటి మన జీవితాల్లో ప్రభు ప్రేమిస్తూ ఆయన ఆశీర్వాదకరంగా ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థన చేయకపోవటం నాకు పాపం, ప్రార్థన చేయకపోవటం నేను పాపం చేసిన వాడితో సమానం అయిపోతానేమో అన్నాడు. సో ప్రార్థన అనే మూడు అక్షరాలు పిల్లల మన జీవితాల్లో దైవికమైన కార్యాలను, గొప్ప కార్యాలు జరిగిస్తుంది. దేవుని బిడ్డలారా, ఒక మనిషికి ఆహారం ఎంత అవసరమో, ఒక మనిషికి శ్వాస ఆక్సిజన్ ఎంత అవసరమో, ఈ ప్రపంచానికి ఈ లోకానికి ప్రార్థన అంత అవసరం. దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన గురించి భక్తులు కొన్ని మాటలు రాశారు. కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం రెండవ చరణాన్ని మనం చదువుకుందాం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీకు చెప్పబోవు పార్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 22వ అధ్యాయంలో మనం చూస్తే ఇది పరిశోధించబడిన గ్రంథం, పరిశోధన అధ్యాయం. దేవుడైన యెహోవా అబ్రహామును పరిశోధిస్తూ ఉన్నాడు. ఈ లోకములో కొన్ని పరీక్షలు జరుగుతున్నాయి. దేవుని బిడ్డలారా, కరోనాకి పరీక్ష, షుగర్కి పరీక్ష, బీపీకి పరీక్ష, గ్యాసులకు పరీక్ష, కిడ్నీ పరీక్ష, గుండె పరీక్ష, రక్త పరీక్ష, ఇట్లాంటి కొన్ని పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. దేవుడైన యెహోవా శారీరకమైన పరీక్ష కాదు అక్కడ పెట్టింది, పరిశోధన కాదు పెట్టింది, ఆత్మ సంబంధమైన విశ్వాస సంబంధమైన పరీక్షను పెడతా ఉన్నాడు. ఈ 22వ అధ్యాయంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే, మొదటి చరణం మొదటి లైన్ చూస్తే
ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును ఏం చేశాడు? పరిశోధించను, అనగా పరీక్షించను. దేవుడైన యెహోవా అబ్రహామును పరిశోధించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ ఒక్కగానొక కుమారుడైన ఇస్సాకుని బలివ్వడానికి మోరియా దేశములో నేను చూపించే పర్వతముల మీదకు వెళ్ళి నీ కుమారుని నాకు బలిగా ఇవ్వమని చెప్పాడు. రైట్, ఒక్కగానొక కుమారుణ్ణి బలిగా ఇవ్వడానికి బయలుదేరాడు అబ్రహాము. బయలుదేరి ప్రిలారా మోరియా దేశములో ఉన్న పర్వతాలకు వెక్కాడు. పర్వతాలకు వెళ్ళి ఆ మోరియా దేశములో ఉన్న పర్వతాలలో ఒక పర్వతం మీదకి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా గమనించండి, అతనితో పాటు కొడుకును తీసుకుని వెళ్ళాడు. కొడుకును తీసుకుని వెళ్ళి అబ్రహాము తన కుమారుణ్ణి బలిపీఠం కట్టించే ఆ బలిపీఠం మీద కుమారుణ్ణి పండుకోబెట్టాడు. పండుకోబెట్టిన తర్వాత దేవుని బిడ్డలారి గమనించండి, అబ్రహాము ఒక ప్రార్థన చేయటం ప్రారంభం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము ప్రార్థన చేయటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒకసారి మీరు చూస్తే గనక 22వ అధ్యాయము 9వ వచన భాగాన్ని మనం చూస్తే, అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చూపిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకుని బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల పైన ఉంచెను. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. సో దేవుడైన యెహోవా చెప్పిన మాట ప్రకారంగా అబ్రహాము బయలుదేరి వెళ్ళాడు. చెప్పిన మాట ప్రకారంగానే బిడ్డను తీసుకుని వెళ్ళాడు. బలర్పించడానికి తీసుకుని వెళ్ళాడు. బలర్పించడానికి తీసుకువెళ్తున్నటువంటి ఆ బిడ్డకి నేను బలైపోవాలి, నా తండ్రి నన్ను బలర్పించేస్తాడన్న విషయం అతనికి తెలీదు. ప్రిల్లారా, కొడుకు తెలియకుండా ఆయన తీసుకుని వెళ్ళి బలిపీఠము కట్టి ఆ బలిపీఠం మీద బిడ్డను పడుకోబెట్టాడు, కట్టెల్ని పేర్చాడు. ఆ ప్రిల్లారా గమనించండి, అక్కడ మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆ అధ్యాయములు ప్రిల్లారా 22వ అధ్యాయములో దేవుడైన యెహోవా సందులో మొరపెట్టాడనట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. దేవుడైన యెహోవాకు ఇలాగ ప్రార్థన చేసినట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. దైవజనమ గమనించండి, అతడు నిప్పులు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవుడైన యెహోవాకు మొక్కి ప్రార్థన చేసుకొని బయలుదేరాడు. అబ్రహాము ప్రార్థన చేశాడు. ఎవరి కోసం ప్రార్థన చేశాడంటే పిల్లల తన కుమారుడైన ఇస్సాకు కొరకు ప్రార్థన చేశాడు. ఇది సమర్పణతో కూడినటువంటి ప్రార్థన, భక్తిభావం కలిగి చేసినటువంటి ప్రార్థన. బలిపీఠం మీద కుమారుని పండుకోబెట్టి కత్తి పైకెత్తి యెహోవా దూత ప్రిల్లారా పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు అంటున్న మాట ఏమిటంటే, చిత్తము ప్రభువా అన్నాడు ప్రిల్లారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియారు గమనించండి, 11వ వచన వాక్యంలో చూస్తే, అందుకతడు చిత్తము ప్రభువా అన్నాడు. దేవుని బిడ్డలారా వెంటనే దేవదూత అంటుంది, నీ కుమారుని నాకు వెనుదీయలేదు గనక దేవుని బిడ్డలారా నీవు నాకు భయపడుచున్నావని నాకు తెలిసింది, కనుక నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఆశీర్వాదం రావాలనంటే సమర్పణ కలిగిన ప్రార్థన మనము చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదం రావాలంటే ఏ ప్రార్థన చేయాలి? సమర్పణ కలిగిన ప్రార్థన చేయాలి. మన ప్రాణాత్మ దేహములు దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేయాలి. ప్రియారు గమనించండి, మన క్రియల ద్వారా కానీ, దేవుని బిడ్డలారా మన ఆలోచన ద్వారా కానీ, మన చూపుల ద్వారా కానీ, మన ప్రవర్తన ద్వారా కానీ, దేవుని దృష్టిలో ఎక్కడైనా పాపము చేసి దేవునికి ఎక్కడైనా దూరం అయిపోతే గనక మన ప్రాణాత్మ దేహములు దేవునికి సమర్పించుకొని, ప్రభువా నేను పాపిని, నా పాపము క్షమించు, నా ప్రార్థనకు ప్రతిఫలము దయచేయి, నీ మాట ప్రకారంగా ఈ కార్యాన్ని జరిగిస్తున్నానని అబ్రహాము సమర్పణ కలిగి కుమారుని తీసుకుని వెళ్ళి బలిపీఠం మీద పెట్టి సమర్పణతో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని దూత దిగివచ్చి మాట్లాడడం ప్రారంభించింది. సమర్పణ కలిగి ప్రార్థన చేసే వారికి దేవుని స్వరం వింటారు. సమర్పణ కలిగి ప్రార్థన చేసే వారికి దేవుని మహిమను కనులారా చూస్తారు. సమర్పణ కలిగి ప్రార్థన చేసే వారికి దేవుని కార్యాలు చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మన ప్రార్థనలో ఏముండాలంటే సమర్పణ ఉండాలి. దేవుని ప్రజలారా, మన హృదయాలు దేవునికి సమర్పించాలి, మన మనస్సు దేవునికి సమర్పించాలి, మన ఆలోచనలు దేవునికి సమర్పించాలి. ఎప్పుడైతే దేవునికి సమర్పణ కలిగిన ప్రార్థన అబ్రహాము చేయటం ప్రారంభించాడో అబ్రహామును దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఎట్లా ఆశీర్వదించాడు తెలుసండి? ఆకాశములో ఉన్న నక్షత్రాల వలెను, భూమి మీద ఇసుక రేణువులు వలె ఆశీర్వదించడం మొదలు పెట్టాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనము కూడా ఆశీర్వాదం పొందాలని, మనము కూడా దీవెన పొందాలని, మనము కూడా అభివృద్ధి చెందాలని ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ప్రియారు ఉపవాసం ఉండి ప్రార్థనో, ఓ ప్రియారు ఏకాంత ప్రార్థనో, కుటుంబంలో కూర్చి ప్రార్థనో, మందిరానికి వచ్చి ప్రార్థనో, ప్రియారు గొండి గంటల తరబడి ప్రార్థనో, ప్రియారు ఏదో రకంగా ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనలో ఏముండాలంటే సమర్పణ అనేది ఉండాలి. పరిపూర్ణముగా దేవునికి అర్పణ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం.
మనం కూడా అర్పిస్తాం. ఏం అర్పిస్తామండి? దేవుని బిడ్డలారి గమనించండి, తొలిగా వచ్చినటువంటి కూలిని దేవుని అర్పిస్తాం, దశమ భాగములు దేవునికి అర్పిస్తాం. దేవుని బిడ్డలారి గమనించండి, కానుకలు దేవునికి అర్పిస్తాం. మన ఇంట్లోనో మన పిల్లరా మన దొడ్లోనో ఏదైనా పండిందో, ఏదైనా కాసిందో, ఏదైనా పూసిందో, అది మొట్టమొదటి తొలి ఫలాన్ని దేవునికి సమర్పణ చేస్తాం. ఇవన్నీ అర్పించడం ఒక ఎత్తు అయితే, మన ప్రాణాత్మ దేహములు దేవునికి అర్పించడం కూడా మరొక ఎత్తు. స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ చేసి మన ప్రాణాత్మ దేహములు దేవునికి అర్పించకపోతే ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. అబ్రహాము కూడా ఒక్కగానొక్క కుమారుని దేవునికి సమర్పించాడు గనక, అబ్రహాము ఒక్కగానొక్క కుమారుని దేవునికి ఇవ్వడానికి వెనుదీయలేదు గనక, సమర్పించుకోవడానికి ముందడుగు వేశాడు గనక, దేవుడు అతనిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవునికి సమర్పణ చేశాడు, సమర్పించుకొని ప్రార్థన చేశాడు. బైబిల్ గ్రంథంలో అననీయ సప్పీరలని ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఇద్దరు భార్యాభర్తలు ప్రియులారా, వాళ్ళు కూడా దైవ సేవకుడైన పేతురు గారు చెప్పాడు ఏమని, మీరందరు చేసిన పనే సంఘంలో చెప్తూ ఉంటాడు. ఏమనంటే, మీరు ఆడ రాబడిలో దశం బాగుంది ఇవ్వాలి, మీ తొలి ఫలాన్ని దేవునికి ఇవ్వాలి, తొలి పక్షినో తొలి కోడినో ఇంకోటి ఉండు కదండి, తొలి కాయనో తొలి పండునో ప్రియారా 10వ వంతు దేవునికి ఇవ్వాలని చెప్తే, అననీయ సప్పీరలు కూడా ఉన్నట్టుగానే విన్నారు, దేవుని సన్నిధిలోనికి వచ్చారు, పొలం అమ్ముకున్నారంట. ఏం అమ్ముకున్నారండి? పొలం అమ్ముకున్నారట. పొలములో దేవునికి సన్నిధిలో ప్రియులారా కొంత అర్పణ తీసుకుని వచ్చారు. పేతురు గారు ఎదురుగా భర్త నిలబడ్డాడు. అయ్యా ఇదేనా నీ రాబడిలో అని అంటే సమర్పణ తీసుకొచ్చాడు. ఏ తమ సమర్పణ అంటే, సగం ఇంట్లో ఉంచుకున్నాడు, సగం ఒంట్లో ఉంచుకున్నాడు, మరి సగం గుళ్ళోకి తీసుకుని వచ్చాడు. దేవుని బిడ్డలారా, గుళ్ళోకి తీసుకుని వచ్చి బలిపీఠము దగ్గర దైవ సేవకుడు నిలబడ్డాడు. ఏమిటయ్యా ఇదేనా అంటే, అవునయ్యా అని అబద్ధం ఆడాడు. అది అరసకం ప్రియుల సమర్పణ. అరసమర్పణతో దేవుని సన్నిధికి వచ్చాడు, అరసమర్పణతో దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చాడు, అరసమర్పణతో ప్రార్థన చేయడం ప్రారంభం చేశాడు. అతడు అక్కడికక్కడే పడి చనిపోయాడు. భార్య ఎత్తుక్కుంటా వచ్చింది, ఆమె కూడా చనిపోయింది. ఇద్దరు కూడా సమర్పణ లేని జీవితాన్ని బట్టి ప్రియులారా వారి ప్రాణాలు కోల్పోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మన జీవితాలలో అభివృద్ధిని చూడాలనంటే పరిపూర్ణంగా యెహోవాకు మనం ఏం చేయాలి? సమర్పణ చేయాలి. అందరూ చెప్పండి, ఏం చేసుకోవాలి? సమర్పణ. సమర్పణ మనం పాడతాం కదా, సమర్పణ చేయుం ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ నీ దేహము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా పరిపూర్ణంగా దేవునికి సమర్పణ చేశాడు. మరోసారి చెప్తున్నాను, మీరు పరిపూర్ణంగా యెహోవాకు సమర్పణ చేస్తే మీ కలిగిన దానిని దేవుడు ఐదంతలుగా కాదు, మీరు ఊహించని రీతిగా ఆశీర్వదిస్తాడు. నమ్మితే గట్టిగా ఆమేన్. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని బిడ్డలారా ఒక దినాన్ని యేసుప్రభు వారు బోధిస్తూ ఉన్నారు. ప్రియారు అప్పటికే 3 దినాలు 2 దినాలు అయిపోయింది, వాక్యం ప్రకటిస్తూనే ఉన్నాడు. శిష్యులు అంటున్నారు, అయ్యా వచ్చిన వాళ్ళు చాలా రోజులు అయిపోయింది అయ్యా, కనీసం వాళ్ళు ఇంటికి వెళ్ళట్లేదు అయ్యా, వాళ్ళు కనీసం భోజనం కూడా లేదయ్యా, ఇంటికి పంపించాయనంటే ప్రభువే ఉన్నాడు తెలుసా, యారా మీరేమన్నా మధ్యవర్తులా, మీరేమన్నా మధ్యవర్తం చేయడానికి వచ్చారా? ప్రియారు గమనించండి, ఏదో అంటారు చూడా, కందికి లేని దేనికి ఖర్చుపెడదే, మీకెందుకురా శిష్యులారా, మీ పని మీరు చేయండి, వాళ్ళకి లేని దొరద మీకు అన్నాడు. వెంటనే ఆ మాటని సరిపెట్టలా, మీరే వాళ్ళకి అన్నం పెట్టను అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి అసలుకే మోసం వచ్చింది కదా, చెప్పడం కూడా తప్పేనా యేసు ప్రభువుకి? కనీసం ఆకలితో మాడిపోతున్నారని చెప్పడం కూడా తప్పేనా? ప్రియులారు చెప్పింది ఏదో చెప్పారు, సరే ఏదో చేద్దామని అనాలిగా దేవుడు. దేవుడు అన్నాడు తెలుసా, వీళ్ళకి ఒక అనుభవం రావాలి, వీళ్ళకి ఒక విశ్వాస పునాదులు నిలబడాలని మీరే వారికి భోజనం పెట్టాలన్నారు. వెళ్ళటనే 12 మంది ఏమన్నా తెలుసా, చేతులు పీసుకుని మన దగ్గర ఏమున్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీరు చెప్పండి, బాలుడు ఏమన్నాడు, నా దగ్గర 5 రొట్లు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, 5 రొట్లు 2 చిన్న చేపల్లో 5 రొట్లు దాచుకుని 2 చేపలు ఇచ్చాడా, లేకపోతే 2 చేపలు దాచుకుని 5 రొట్లు ఇచ్చాడా? 5 రొట్టెలు 2 చేపలు పూర్తిగా యెహోవాకు ఏం చేశాడు? సమర్పణ. అందరండి మన అందరే కదా, అయ్యా అంకుల్ గారు, యేసు ప్రభు, మా అమ్మగారు 5 రొట్లు 2 చిన్న చేపల్లో చేపలు మీరు తీసుకోండి, రొట్టెలు నేను తింటానన్నాడా? అనలేదండి. 5 రొట్లు 2 చిన్న చేపలు ఇచ్చేసాడు. 5,000 మంది కూర్చొని ఏం చేశారండి? భోజనం చేశాడు. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. అంటే మనం పరిపూర్ణంగా యెహోవాకు ఏం చేయాలి? సమర్పణ. సమర్పణతో కూడిన ప్రార్థన చేయాలి,
సమర్పణతో కూడి ప్రభువుని ఆరాధన చేయాలి, సమర్పణ కలిగి మోకరించి ప్రార్థన చేయాలి. అప్పుడు మనం కలిగిన దానిలోనే ఐదు రొట్లు రెండు చిన్న చేపల్ని సమర్పణ చేశాడు యెహోవాకు బాలుడైన ఆ చిన్న బాలుడు. 5,000 మందికి ఆహారం పెట్టాడు. ఇంకా అక్కడ రాయబడి ఉంది, కాస్తంత ముక్కలు కూడా ఏమైనాయండి మిగిలితే ఎన్ని గంపలు ఎత్తారంట? 12 గంపలు ఎత్తారంట. దేవునికి స్తోత్ర. ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, మనము కూడా మిగులునంత ఆశీర్వాదం దేవుడిచ్చునుగాక, మిగులునంత అభివృద్ధి దేవుడిచ్చునుగాక, మిగులునంత ఐశ్వర్యము దేవుడిచ్చునుగాక, ఇంకా గంపల్లో ఎత్తుకుందుంగాక. మంచిది, ఆమేనని చెప్పారు. ఇది జరగాలంటే మనం ఏం చేయాలి? అవా సమర్పణ. అంటే 5 రొట్లు 2 చిన్న చేపలు ఎవరికి చేయాలి? దేవునికి ఇవ్వాలి. మరి మా పరిస్థితి ఏంటంటారా, మిగిలినట్లుగా చేశాడు కానీ తరిగేటట్లుగా చేశాడా? చేయలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సో అబ్రహాము యెహోవాకు సమర్పణ చేసుకున్నాడు. ఎవరిని? కుమారుడైన ఇస్సాకుని. ఇస్సాకు పిల్లారు అబ్రహాముకు అప్పుడు 10 మంది పిల్లలు లేరండి, ఒకే ఒక్క కుమారుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక వెరైటీ మాట చెప్పమంటారు, మీకు ఆశ్చర్యం కలిగిద్దేమో. ఈ మధ్య చెప్పండి గట్టిగా. ఆయన ఎంతవరకు ఆయన శరీరంలో ఏదైనా బలహీనత వచ్చినా పిల్లారా, గుండెల్లోనే కానీ గొంతులోనే కానీ కళ్ళల్లోనే కానీ తలలోనే కానీ అరికాలు మొదలుకొని నడనెత్తి వరకు ఏ బలహీనత వచ్చినా ఒకటే చెప్పేవాడంట, ఏసయ్యా ఒకవేళ కిడ్నీ బలహీనత ఈ 2 కిడ్నీలకి ఇచ్చేస్తాను అనేవాడంట, వెంటనే ఆరోగ్యం కలిగేదంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం కలిగేదంట? మన జీవితాలలో పాడాం కదా, సమర్పణ చేయుము ప్రభువునకు నీ, ఏమని పాడామండి? నీ దేహం అంటే పైన శరీరమే కాదు, మొత్తం ఎవరికి సమర్పణ చేయాలి? దేవునికి. స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఒక్కగానొక్క కుమారుడు, ముద్దుగా పెంచుకున్నాడు, బొద్దిగా పెంచుకున్నాడు. అమ్మ బుద్ధులు పండియో అయ్య బుద్ధులు పండియో కానీ మొత్తానికి ముద్దులు పండి కుదు. అప్పుడు ఆ ఒక్కగానొక్క కుమారుని తీసుకుని బలర్పిస్తున్నప్పుడు కొడుకు కూడా అడిగాడు, ఏమని? అయ్యా అగ్ని ఉంది, కట్టెలు ఉన్నాయి, కానీ బలర్పించడానికి ఏమి లేదు, బలి పశువు లేదు. అంటే నీకెందుకు రబ్బాయి నోరు మూసుకో, నీవు కూడా దేవునికి సమర్పించుకో అని కుమారుడు చెప్పాడేమో. సమర్పించుకున్న వారికి ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, ప్రార్థన చేపిస్తాను మీతో. అదృశ్యమైన కార్యం దేవుడు దాచి ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? దేవునికి మనం ఎప్పుడైతే సమర్పించుకుంటామో, అది ప్రియరా కానుకైనా, మన దేహమైనా, మన ప్రార్థనైనా, మన విజ్ఞాపనైనా, మరి ఏదైనా గాక పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటామో, నీకు తెలియకుండా దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తాడు సమృద్ధిని. నీకు తెలియకుండా దేవుడు సమృద్ధిగా ఆరోగ్యాలను కానీ అవసతులు కానీ తీర్చడానికి సిద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా చెప్పాలి గడి. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరము మారని చెప్పండి. మన దేవుడు ఏ దేవుడు అండి? నిన్న అబ్రహాములో ఉన్న దేవుడు ఈ రోజులో ఉన్నాడు, ఈ రోజులో ఉన్న దేవుడు మన తరాల తర్వాత కూడా ఉంటాడు. ఆయన మారని చెప్పండి, మారని దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మారని దేవుడు, మార్పు లేని దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మన జీవితాలు అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు. అయితే దేవునికి కావలసింది సమర్పణ జీవితం కలిగిన ప్రార్థన కావాలి. ఎప్పుడైతే మనం సమర్పణ కలిగి ప్రభు సందులో ప్రార్థన చేస్తామో, నిశ్చయముగా మన ఊహకందని కార్యాలు మన కొరకు దేవుడు సిద్ధం చేస్తాడు. మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు పరిపూర్ణంగా దేవుని బిడ్డలారా, మిగులునట్లుగా గంపలలో ఎత్తునట్లుగా దేవుడు వాటిని ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు. దేవునికి స్తోత్ర.
చెప్పాలి హల్లెలూయా. కనుక అబ్రహాము వలి మనం ఏ ప్రార్థన చేద్దాం, సమర్పణ కలిగిన ప్రార్థన రాత్రి మనం చేద్దాం. అది కుటుంబాన్ని బట్టే చేస్తారా, బిడ్డలను బట్టే చేస్తారా, మన బలహీనతలు బట్టే చేసుకుందామా, మన సంఘాన్ని బట్టే చేసుకుందామా, మన గ్రామాన్ని బట్టే చేసుకుందామా, ఎదురవుతున్న సమస్యను బట్టి మీరు చేస్తారా? మీరు ఏ ప్రార్థన చేసినా ఈ రాత్రి సమర్పణతో చేసే ప్రార్థన చేయండి, దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. హల్లెలూయా. మీరు ఎటువంటి ప్రార్థన చేయండి, ఏ దేని గురించైనా ప్రార్థన చేయండి, పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేయండి, మీ కొరకు అదృశ్యమైనవి దేవుడు సిద్ధం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదృశ్యమైనవి మీరు కన్నులారా చూడాలంటే మీ శరీరములలో మీ ప్రార్థనలో సమర్పణ అనేది చాలా అవసరం. సమర్పణ అనేది చాలా అవసరం. స్తోత్రం కలిగిన గాక. చెప్పాలి చెప్పాలి గడి. హల్లెలూయా. భాస్కర్ అన్నాడంట, రాత్రంతా ఏమి నిద్రపోలేదు, ఆ పాలనే నిద్రపోలేదు. పూర్తిగా వదిలేసినట్టయితే తెరగ కట్టిగా ఒక గడ్డ తిరిగయింది. పరిపూర్ణంగా వదిలేసిందా? వదిలేలా. గంటకి వెళ్తాం తిప్పుతుంది వస్తుంది, గంటకి వెళ్తాం తిప్పుతుంది వస్తుంది. తెల్లరి పొద్దున్న పాస్టర్ గారు అడిగాడు, ఏంటమ్మా తిరిగేదమ్మా అంటే, ఏముంది పాస్టర్ గారు రాత్రి వేసిన కాడి నుంచి ఏం చేస్తానే ఉన్నాను దాన్ని. అంటే పూర్తిగా వదిలేసిందా? కొన్నిసార్లు మనం కూడా సగం సగంగా వదిలే కాదు, పద్దాక 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 ప్రియులారా గమనించండి, దాన్ని ఓ తిప్పేసింది 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 కానీ దాని పని దాన్ని చేసుకుని ఇవ్వాలి. స్తోత్రం కలిగిన గాక. మనం చేసే ప్రార్థన కూడా అరకొర ప్రార్థన కాదు, సహం సహం ప్రార్థన కాదు, పరిపూర్ణంగా యెహోవాకు లీనమైపోయి మనం ప్రభు సందులో ప్రార్థన చేద్దాం. నిశ్చయముగా అబ్రహాము పొందిన ఆశీర్వాదములు, అబ్రహాము పొందిన దీవెనలు యేసుక్రీస్తు ద్వారా మనందరికీ రాత్రి అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకుని పరిపూర్ణంగా ఈ రాత్రి ఏ ప్రార్థన అయినా మీరు చేయండి, ఏ విజ్ఞాపన కోసమైనా మీరు చేయండి, మీరు చేసే ఏ ప్రార్థన అయినా ఈ రాత్రి సమర్పణతో చేయండి అంతే. మరోసారి చెప్తున్నాను, ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్న వారైనా, ఇక్కడ మోకరించిన వారైనా, ఏ దేశంలో ఏ ప్రదేశంలో ఉన్నవారైనా, మీరు చేసే ప్రార్థన సమర్పణ ఉండాలి. ఏదో పెదవులతో చేసే ప్రార్థనతో కానీ, ఏదో పైపే ప్రార్థన మీరు చేస్తే పరిపూర్ణంగా దేవుని కార్యాలు చూడలేరు. ఈ రాత్రి దేవుని కార్యాన్ని మీరు అనుభవించాలంటే దైవజనమా, సమర్పణతో ఈ రాత్రి మీరు ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా దేవుని మహిమను మీరు కనులారా చూస్తారు, దేవుని శక్తిని మీరు అనుభవిస్తారు. అబ్రహాము కూడా ఇస్సాకు ఏమొత్తావులే అన్నాడా? అనలా. ఇస్సాకు రేపు వెళ్దావులే అబ్బాయి అన్నాడా? అనలా. దేవుడు చెప్పిన మాట లోబడి, దేవుని మాట ప్రకారంగా ఒక్క నిమిషం అందరూ తెచ్చి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అందరు సమర్పణతో. అది ఏ కార్యమైనా, ఏ అద్భుతమైనా, ఏ సూచక్రియ అయినా, ఏ విధమైనటువంటి